T20 ప్రపంచ కప్ 2021 సెమీస్ కి ముందు ఇంగ్లాండ్ జట్టుకి భారీ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ మెగా టోర్నీకి దూరమయ్యాడు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో పిక్క గాయంతో బాధపడిన రాయ్ ఆ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తూ కేవలం 20 పరుగులే చేసి రిటైర్డ్ హెడ్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం అతడికి గాయం తీవ్రత ఎక్కువగా ఉంది. జేసన్ రాయ్ ప్రపంచ కప్ లో అందుబాటులో ఉండబోడని ఇంగ్లాండ్ జట్టు తాజాగా ప్రకటించింది. అతని స్థానంలో జేమ్స్ విన్స్ ని జట్టులోకి తీసుకున్నట్టు ప్రకటించింది. ఇక ఇంగ్లాండ్ జట్టు మొదటి సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడుతుంది. అబుదాబీ వేదికగా నవంబర్ 10 రాత్రి 7:30 ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓపెనింగ్ బాధ్యతలు ఎవరు మోస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అద్భుత ఫామ్ లో ఉన్న జోస్ బట్లర్ తో కలిసి జేమ్స్ విన్స్ ని ఓపెనింగ్ పంపించాలా లేకపోతే లియామ్ లివింగ్స్టోన్ జానీ బేర్స్టోలలో ఒకరిని ఓపెనింగ్ చేయడానికి పంపించాలా అని ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం. డేవిడ్ మలన్ మోయిన్ అలీ కూడా రేసులో ఉన్నారు. ఇక T20 ప్రపంచ కప్ రిజర్వ్ ఆటగాడిగా జేమ్స్ విన్స్ జట్టుతోన్న విషయం తెలిసిందే. ప్రపంచ కప్ ఆరంభానికి ముందు శామ్ కరణ్ సేవల్ని కూడా ఇంగ్లాండ్ కోల్పోయింది. అయినా కూడా ఇంగ్లాండ్ జట్టు సూపర్ 12 దశలో అద్భుత విజయాలు అందుకుంది. ఆడిన 5 మ్యాచ్ల్లో 4 విజయాలు అందుకుని 8 పాయింట్స్ తో గ్రూప్ 1 నుంచి సెమీస్ కి అర్హత సాధించింది. ఇక కీలక సెమీస్ కి ముందు జేసన్ రాయ్ రూపంలో మరో షాక్ తగిలింది. అయినా కూడా ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగానే ఉంది.